ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ కమ్మం సభ ద్వారా ఈ నీళ్ళన్నీ సరైన పరిపాలన వచ్చి నదుల నీళ్ళు భూమి మీదకి మళ్ళి ప్రజల దాహం పొలాల దాహాన్ని తీర్చానా మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ప్రశ్నించడానికి ఈ చైతన్యం తేవడానికి దీన్ని సాధించడానికి పుట్టిందే బిఆర్ఎస్ అనే మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా 600 అయినా సరే తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచించబడ్డారు ఇది భూమి మీదకి రావాలి దానికోసం పోరాటం జరగాలి లేకపోతే మనం ముందుకు పోలేం ఒక బకెట్ నీళ్ళ కోసం చెన్నై నగరం అరులు దాచానా తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా దేనికోసం ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం ఇదేనా భారతదేశం ఈ దేశం యొక్క పరమార్థం నీతి యుద్ధాలు ఎందుకండి ఇంతకు ముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు సట్లెజ్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటే ఎందుకు దన్నుకోవాలి మహానది నీళ్ల కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్య కొట్లాట కావేరి జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ ఇవిట్నే కొనసాగుతూనే ఉండన్నా చాటలో తౌడుబోసి కుక్కల కొట్టాడ పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చాతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అపవసరం లేనటువంటి ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివిలేక దొల్ల మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా కాళేశ్వరం కాలేదా పాలము రైతలేదా సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో కాదా సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి ఇది సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పడుతున్న పెట్టబడుతున్న పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బిఆర్ఎస్ వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ భయ్యా హమ్నే కర్ దియా ఉన్నోని రోక్ దియా భయ్యా హమ్నే కర్ దియా ఇన్నోని రోక్ దియా కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం ఈ తిట్లపురాణం మనకు కావాల్సింది మన గొంతులు దడవాన్నా మన పొలాలు దడవాన్నా మన పొలాలు బండాన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కరెంటుకి ఏమైందండి నాకు అర్థం కాదు ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 410,000 మెగావాట్లు దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్లకు మించి వాడలే కరెంటు బాగా కోతలు అన్ని రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా తెలంగాణలో 7 ఏళ్ల కింద మన గతేముండే బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో వెలుగు జిలుగుల భారతదేశం మన తెలంగాణలాగా వెళ్ళిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం ఏ సిటీస్ ఛాలెంజ్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే దాని మీద 96 కథలు వాళ్ళు దోపిడీదారులు అన్నట్టు రేవుడీ కల్చర్ అని ఉచితాలని దానికి పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తారు వేల మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నది దేశంలో సిగ్గుపడాలి ఇన్ని సంపదలు ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం 13 నెలలు ఎండలో వానలో ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితి ఈ దేశంలో
దయచేసి ఆలోచన చేయండి. ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం? ఇదేనా మోసం? ఇదేనా దగా? దేశానికి కావాల్సింది ఇదేనా? ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళకి దోషపెట్టడానికి ఇంతకుముందే రాజా గారు చెప్పినారు, విజయన్ గారు చెప్పినారు, సుమారు 11 నుంచి 14 లక్షల కోట్లు ఎన్పిఏల పేరు మీద పెట్టుబడిదారులకు దోషపెట్టినారు. మొత్తం భారతదేశమంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి. ఇవాళ 24/7 కరెంట్ అంటాను, ప్రగల్భాలు ఇవన్నీ ఉందా? తెలంగాణ పల్లెల్లో కంటి రెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుంది తప్పు అంటున్నా. నీవు అంటున్నావు దేశానికి ఉచిత కరెంట్ ఇస్తావా? సాధ్యమవుతుందా? నీకు ఇక్కడ ఇస్తున్నావా? ఇవాళ మీకు ఒక ఒక బిల్లు, ఒక ఉదాహరణకి 183 రూపాయల బిల్లు వస్తే, ఒక పేదవాడికి ఇంటి కరెంటు బిల్లు 183 రూపాయలు వస్తే దానికి ఏసీడీపీ కింద ఫ్యూయల్ సర్చార్జ్ కింద రకరకాల పద్ధతులలో ఇవాళ 2211 రూపాయలు అసలు బిల్లు, పేదోడి అసలు కరెంటు బిల్లు 183 రూపాయలు, ఇవాళ మొత్తం కరెంటు బిల్లు 2211 రూపాయలు. గతంలో 2 నెలలకొకసారి కరెంటు బిల్లు వచ్చేది, గతంలో 2 నెలల కరెంటు బిల్లు 400 రూపాయలు వస్తే ఇవాళ నెల బిల్లే 400 రూపాయలు కడుతున్నామంటే వాస్తవం కాదా? ఇవాళ ప్రజలకి ఒక పిట్ ప్యాకెటర్లాగా వాళ్ళు కూలీ చేసుకునే డబ్బులు, వాళ్ళు తిండికి ఖర్చు పెట్టుకునే డబ్బులు, వాళ్ళ పిల్లలు చదివించుకోవడం కోసం పెట్టుకునే డబ్బులు, ఇల్లు కట్టడానికి పెట్టుకునే డబ్బులు ఇవాళ దొడ్డిదారిన పిట్ ప్యాకెట్లాగా కట్ తెస్తున్నమాట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు? 3 కోట్ల పైచిలుకు డబ్బులు పెట్టి 3 కోట్ల పైచిలుకు ఇళ్ళని కట్టించి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తూ ఉంటే 20 లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పి దేశంలో ఎవరికి లేనంత గొప్ప ఇల్లు కట్టిస్తా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ప్రగల్భాలు పలికి అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకుంటారు, కొడుకు కూడలు ఎక్కడ పడుకుంటారు, ఆవుతూడు ఉంటే ఎక్కడ కట్టేస్తావు, గొర్రె మేక పిలిస్తే ఎక్కడ కట్ చేస్తావు అని చెప్పినట్టు మీరు ఇవాళ ఎన్ని లక్షల మందికి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, ఎన్ని కట్టిళ్ళు ఎన్ని ఇచ్చిండ్రు చెప్పగలవా? ఇవాళ ఉట్టికి ఎగరలేనమ్మ, ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు సొంత గాలిమూటలు పైసలు పెట్టి ముఖ్యమంత్రిని పంపించి ఇక్కడ తెచ్చుకొని డబ్బా కొడితే తెలంగాణ ప్రజలు అమాయకంగా లేని గుర్తుపెట్టుకో. ఆ పార్టీల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు చూసి నవ్వుతున్నారు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి చేంజ్ చెప్పబోతున్నాడు. ఈయన అంటాడు నా అంత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అంటావు కదా. నేను ఒక్కడు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఇంత అనుభవం కలిగిన వ్యక్తివి స్కూల్ ఎట్లా నడుతానే, కాలేజీలు నడుతానే, పోయి ఎక్కడ చూసినా ఢిల్లీకి వచ్చి వచ్చినావు, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవకుండా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ దగ్గర స్కూల్ ఎట్లున్నా స్టడీ చేసినానికి పోతావు? ఇది సరదా? నీ మతిలేంతనానికి ఇది సరదా? నీ అవగాహన రాహిత్యానికి హాస్పిటల్ ఢిల్లీకి పోయి ఏం చూసొచ్చినాయని చెప్తున్నాడు కేజ్రీవాల్ గారు? దవాఖాన్లు, స్కూల్ అంటే గామాత్రం కూడా అవగాహన లేకుండా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అన్నట్టు లెక్క. ఇక పంజాబ్ ఆయన తీసుకొచ్చుకొని, కేరళ ఆయన తీసుకొచ్చుకొని, ఇక ఢిల్లీ ఆయన తీసుకొచ్చుకొని నువ్వు బాకా లూదుకొని నీకు నువ్వుగా పెద్దోనిగా వచ్చేస్తే ఏమనుకుంటా అంటే నేను ఢిల్లీని నడతా, ఇక్కడ కూట్ల రాయి తీయలేడు ఎట్ల రాయి తీయలేడు అని ప్రజలు అనుకుంటాను, నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇలా ఎక్కడ కూడా మీరు డబుల్ బెడ్రూమ్ వేయలేదు. ఇట్లా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఇవాళ నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, వాళ్ళ కింద పనిచేసే మంత్రులు అడుగుతా ఉన్నా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీ, దీనికి జాతీయ అధ్యక్షులు ఎవరుంటారు మీరు చెప్పండి. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే దేశ అధ్యక్షులు ఉంటారు తప్ప ఇంకోటి ఆడడానికి ఆస్కారం లేదు. నెంబర్ 1.